కృష్ణా జిల్లా, గుంటూరు ఇవన్నీ కూడా ప్రశాంతమైన జిల్లాలు, శాంతి కాముకులం మనం. మనం అందుకనే ఈ గుడి వాళ్ళలో ఉండి అందరం ఒకటి ఆలోచించాలి. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తబాళ్ళు ఇప్పుడు అవినాష్ ఇక్కడ ఉన్నాడు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థున్నాడు. సరైన పోటీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సరైన పోటీ అంటే జైలు పైకెత్తండి. ఏమమ్మా మీరు ఈరోజు మీరు ఒకసారి ఆలోచించాలి, ఎక్కడ పుట్టాడైనా, ఎక్కడ పెరిగాడైనా, ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడైనా పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి అవునా కాదా? ఆవిర్భావ దినోత్సవం అని అడుగుతున్నా, అవునా కాదా? అలాంటి వ్యక్తి ఈరోజు మాటలు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తిని క్షమించడానికి వీలు లేదు. మీరందరూ కూడా ఒక కొండ వీటి సింహాలు కావాలి. ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తు చిత్తుగా ఓడించాలి. నేను అడుగుతున్నా, మీకేమైనా పనులు చేశాడా? ఒక్క పని అయిందా? ఏమమ్మా అయిందా? పనులు అయినాయా? మామూలు అప్పుడు కనపడాడు, ఎలక్షన్ అప్పుడు మూటలతో వస్తాడు. మళ్ళీ ఆ మూటలతో ఓట్లు కొంటాడు, ఓట్లు కొని మళ్ళీ వ్యాపారం చేసుకుంటాడు, మళ్ళా ఎప్పుడో ఒకసారి వస్తాడు. అలాంటి వలస పక్షులు మనకు అవసరం లేదు. ఇప్పుడు అవినాష్ ఉన్నాడు, నేను ఇక్కడే ఉంటానని ఒక సవాలుగా తీసుకుని ఇల్లు కూడా కొనుక్కొని ఇక్కడనే స్థిరపడ్డాడు. ముందు వేరే మాట్లాడారు, ఇప్పుడు కుల ప్రస్తావనలు తీస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అవినాష్ గాని రాధాకృష్ణ గారు కాని వీళ్ళు రెండో తరం. నేను ఒకటే, ఈ రాష్ట్రంలో కేఈ కృష్ణమూర్తిని కోట్ల విజయభాస్కర్ కుటుంబాలు కలిపాను, ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డిని కలిపాను, పరిటాల రవి జేసీ దివాకరెడ్డిని కలిపాను. ఈరోజు ఈ రాష్ట్రం కోసరం అందరం కలవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం ఏకత్రాటి పైన పనిచేయాల్సిన అవసరం ఉంది. లేనిపోని ఆరోపణ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మంచిది కాదు. ఈరోజు కాపులు ఉన్నారు, ఎవరిచ్చారు తమ్ముళ్ళో మీకు రిజర్వేషన్ లేనవనా కాదా? 60-70 సంవత్సరాలుగా పోరాడారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్యాయం చేశారు. ఇంతవరకు మేనిఫెస్టోలో పెట్టాడు ఇదే రాజశేఖర్ రెడ్డి, జైల నేను 1000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని ఇచ్చా. ఇటీవల ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తే మాకు రిజర్వేషన్ అడిగితే ఇది నా పరిధిలో లేదని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు మీ పరిధిలో ఉందా? కాపు ఓట్లను అడుగుతున్నా, ఎందుకు మీకు వేయాలని అడుగుతున్నా. నేనిచ్చా 5000 కోట్లు, నేను పెట్టా రిజర్వేషన్లు. ఆ హక్కు, అడిగే హక్కు ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని మరొకసారి కాపులందరికీ చెప్పేస్తున్నాను.